हाय नमस्कारम, प्लीज सब्सक्राइब टू फिल्म ट्री। మా విషయానికి వస్తే ఇప్పుడు అసలు ఎందుకు ఈ సడన్ నిర్ణయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు మీరు తీసుకోవాల్సి వచ్చింది? సడన్ నిర్ణయం కాదు, ఏది నేను జీవితంలో సడన్ నిర్ణయం తీసుకోనండి, అది ఎక్కడో లోపల నుంచి అలా ఉంటుంది. ఒక రెండు మూడు ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ఎందుకో సరిగ్గా లేదనిపించింది. అంటే ఎవరో చేస్తున్న వాళ్ళు సరిగ్గా లేదని కాదు, ఈ సమస్యలకి కరెక్ట్ అయిన పరిష్కారానికి వాళ్ళకి అవగాహన లేకుండా చేస్తున్నారా అని చూశాను. ప్లస్ నా అనుభవాలు ఉన్నాయి కదా, అనుభవాలను పట్టి చూసుకుంటూ అసెస్ చేస్తూ వెళ్ళాను. ఆ తర్వాత కొంత ఆర్టిస్టులతో మాట్లాడాను, మీరు కరెక్ట్గానే చెప్తారు బట్ మీరు రారు కదా అన్నారు, వస్తే అండగా నించుంటారా అన్నాను. ఎందుకంటే నేను ఒక్కడినే చేస్తానంటే అవ్వదు అది. సో పేరు పేరున మాటలు మేముంటాం, మీలాంటి వాళ్ళు వస్తే మేము చేస్తాం సార్, ఇప్పుడు మేము కూడా ఒంటరిగా ఏం చేయలేము అక్కడ. అలా 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 వచ్చింది చేయాలనిపించింది, డిసైడ్ చేసాము. ఇప్పుడు ఇది ఎన్నికలు, యుద్ధం కాదు. ఎన్నికల్లో నించున్నాగానే టప్పటప్పటప్పటప్ప అనేది ఒక పొలిటికల్ కలర్ వచ్చింది, ఇటు హిందూ ద్వేషం వచ్చింది, నాన్ లోకల్ అని వచ్చింది. ఇప్పుడు చూసా, ఇప్పుడు నా సంకల్పం ఇంకా గట్టయింది. ఇప్పుడు నేను వచ్చి ఇదన్నీ చేయాలని చెప్తున్నాను, అది వినే మూడు ఎవరికి లేదు. ఎవరికి లేదంటే ఎంతమందికి లేదు చూస్తే చాలా కొద్దమంది, అది మెంబర్స్ కాదు. ఎందుకంటే 25 ఇయర్స్ ఇన్ దిస్ తెలుగు ఇండస్ట్రీ, ఆల్మోస్ట్ ప్రతి మెంబర్తో ఒకసారి రెండుసారి అయినా కలిసి ఉంటాను. వాళ్ళకి నా గురించి తెలుసు కదా, ఇది కాదు. మన వాళ్ళని చూస్తే ఇంకా సంకల్పం పెరిగింది, వెళ్తున్నాం. ఆఖరికి ఇప్పుడు ఎన్ని పోటీ కాదు, ఇది ఎలక్షన్లో నించున్న వాళ్ళు పెద్దోళ్ళు కాదు, ఎన్నుకోబోయే వీళ్ళు పెద్దలు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళకి 2 ఇయర్స్ వన్స్ ఆ చార్జ్ని పంచ తప్పు చేసే అర్హత వాళ్ళకు ఉంది, రాంగ్ పీపుల్ని ఎన్నుకోవచ్చు, బట్ ఆ హక్కుని ఇచ్చేద్దాం. ఎన్నికలు అయిపోతాయి, నువ్వు నించోకూడదు చెప్పద్దండి. నేను మొదటి నుంచి అదే మెయింటైన్ చేస్తున్నాను, నువ్వెవడు రా కాదు, నేనేం చేయబోతున్నాను ఇది మాత్రం చెప్పు, ఎన్నుకునేది వాళ్ళు. మీరు కూడా అదే చెప్పండి, నేను నువ్వు ఎందుకు ఫైట్ చేస్తున్నావు, వాళ్ళు క్రికెట్ మ్యాచ్ చూడట్లేదు, ఇదెందుకు నువ్వు నోపడు, నువ్వు ఇది వద్దు, ఇది కాదు నువ్వు వచ్చింది, వీళ్ళతో మాట్లాడి ఎన్నుకుంటారా, ఇటు మాట్లాడతాం, వాళ్ళు ఇరువైపు చూడని డిసైడ్ చేస్తారు. కానీ మీరు ఎంచుకున్న ఇంకొక నినాదం ఏంటంటే, పని చేయించుకుందాం. అదే కదా, నేను చేయటం కాదు అందరితోటి అనేది ఒక కొత్తగా ఆ డైమెన్షన్ ఏంటి, ఎందుకంటే అదే కారణం అనుకుంటా. నేను చేశాను, ప్రెసిడెంట్ పోస్ట్ ఇంపార్టెంట్, ప్రెసిడెంట్ ఒకడు ఉంటే అయిపోద్ది అంటున్నారు కదా, ఆ అప్రోచ్ రాంగ్ అంటాను. ఓకే, ఒక చాలా సత్తా ఉన్న ఒకడిని పెట్టేసుకుంటే అయిపోద్ది, దట్ ఈస్ ఎ డిక్టేటోరియల్ థింగ్. అది డెమోక్రసీలో సమస్యల్ని పరిష్కరించే మార్గం కాదు. అంటే మిగతా ఎన్నుకున్న వాళ్ళకి ఐడెంటిటీనే ఉండదు, ఈసీ మెంబర్స్ అంటే ఊరికే ఈసీ మెంబర్సే, అలా కాదు. 26 మంది, ఆల్ 26 ఆర్ ఇంపార్టెంట్, డిఫరెంట్ ఆలోచనలు రావాలి. ఆ లీడర్ అనేవాడు అందరిని కలుపుకొని కూర్చొని ఈ సమస్యని అందరూ కలిసి పరిష్కరించాలి, దాన్ని ఎత్తుక్కోవాలి ఉండాలి. సో ఈ 26 మంది అంటే ఇప్పుడు ఎన్నుకున్న తర్వాత 26 మంది గాడిదలా పనిచేయడం కాదు, ఇంకెవరెవరితో పనిచేయచ్చు, ఎవరెవరితో శక్తులు ఉన్నాయి, మనలో ఉన్న సంపన్మూలాలు వాటిని అన్నింటినీ తీసుకురావాలి కదా. రైట్, ఆ సంపన్మూలాలు ఎక్కడున్నాయని తెలుసుకునే టీము గెలవాలి, వాడిని ట్యాప్ చేయాలి, లేని వాళ్ళకి ఉంచాలి, ఒక సమానం తీసుకురావాలి, అది కదా అవ్వాల్సింది. సో బేసిక్ ప్రాబ్లమే, ఇట్ ఈస్ అ ప్రెసిడెంట్ హోదా, వాట్ ఈస్ మై చైర్, అది కాదు. సో బేసిక్ మీ ఆలోచన రకమే తప్పుగా ఉంది. అలా నేను చేస్తానంటే ఏ సమస్య పరిష్కారం అవ్వదు. 10 మందితో చేద్దాం, 10 మంది కలిసి చేద్దాం, 100 మందితో చేయిద్దాం. ఎందుకంటే బాధ్యత అనేది గెలిచిన ఎంపీ ఎమ్మెల్యే కాదు, ఓటేసిన ఓటర్ కూడా ఉంది కదా. రైట్ కదా, మనందరి బాధ్యత. ఎలక్షన్లు ఉంటాయి, కొందరు మీ జాబ్లో మీరు పనిచేయండి, ఈ ఒక ప్యానల్ ఉంటుంది చూసుకుంటాను తప్పితే, ఆ 2 ఇయర్స్కి వీళ్ళు చేస్తున్నది వీడి డబ్బే, వీళ్ళ కోసమే. వీళ్ళ ఇంటి నుంచి ఏం సొమ్ము రావట్లేదు, వీళ్ళ పేరు ఈ సంక్షేమం పేరు తీసుకుంటాను. దీన్ని కరెక్ట్గా మేనేజ్ చేయాలి, అడ్మినిస్టర్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఈ ఆలోచనమే రాంగ్ ఉంది అనిపించింది, అందుకే ఆ నినాదం తీసుకొచ్చాం. అండ్ ఐ థింక్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ ఇట్ కరెక్ట్ కదా.
ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకి ఎందుకు ప్యానెళ్ళు తీసుకున్నారంటే వాళ్ళ సమస్యలు మనకు ఎలా తెలియాలి. ఇప్పుడు నేను డెఫినెట్గా చిన్న వాళ్ళ సమస్య నా సమస్య కాదండి. నేను వాళ్ళకి 400 ఫిల్మ్స్ చేసి 5 సినిమా భాషలు తిరుగుతూ నేషనల్ అవార్డ్స్ తీసుకుంటూ కోటి రూపాయి జీతాలు తీసుకుంటూ ఉన్నాడు. నాకు ఎలా తెలుస్తుంది గణేష్ కాంప్లెక్స్లో ఉన్న సమస్యలు? అక్కడున్న ఒక రిప్రజెంటేషన్, ఒక మైనారిటీ రిప్రజెంటేషన్ వచ్చి ఆ రిప్రజెంటేషన్ మన ప్యానెల్లో కూర్చొని మా సమస్యలు ఇవ్వని చూడరా, వాళ్ళందరూ కలిపి నన్ను ఎన్నుకున్నారు, అవునా అది ఎలా ఉంటాయి ప్రాబ్లము, ఇలా ఉంది సమస్యలు, దాన్ని ఇలా పరిష్కరిస్తే మీకు కావాల్సిన పరిష్కారాలు ఏంటి, ఈ డైలాగ్ లేకపోతే ఎలా? సో నేను ఈ సంపన్మూలాలు తెలిసి తీసుకొచ్చేది ఎంత ఇంపార్టెంటో, అది ఎక్కడికి పోవాలని అక్కడి నుంచి ఒక రిప్రజెంటేషన్ వచ్చి చెప్పేది కూడా అంత ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ప్యానెల్లో కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఈ ఫండ్ రైజ్ చేసే దగ్గర కావచ్చు, అంటే యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో కొంచెం ఇన్నోవేటివ్గా కొత్త కొత్త డైమెన్షన్లో కొన్ని కొన్ని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పటివరకు కూడా అంతకుముందు ఆలోచనలకు అన్నిటికీ ఒక కొత్త వేని మనం ఏదైతే ఇప్పటివరకు మర్చిపోయారో వాటన్నిటిని టచ్ చేస్తున్నాం అన్నారు. అసలు ఇది అర్థంగా ఏంటండి మీ ప్లానింగ్ ఏంటది? ప్లానింగ్ అంటే నేను చేయడం, నేను తీసుకురావడం కాదు, 10 మందితో చేయించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిసెంబర్ జనవరిలో ఇళయరాజా గారి ఒక ఈవినింగ్, ఇండస్ట్రీకి సంబంధించిన ఒక మనిషి అండ్ హీఈస్ కమింగ్ అండ్ ప్లేయింగ్, మన మ్యూజిక్ డైరెక్టర్స్ అందులో ఉంటారు, మనం ఎస్పీబీ గారి గురించి ఆయన సెలబ్రేట్ చేయాలి మనం, ప్లస్ మన మన ప్రతిభ అది, ఆ ప్రతిభను పెట్టి జనాలకి విత్తు అక్కడ కలెక్ట్ చేయాలి అమౌంట్. ఓకే, అక్కడ ఏమవుద్దంటే ఒక మ్యూజిక్ ఇండస్ట్రీ, ఒక ఆర్టిస్ట్, ఒక మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రజలు వీళ్ళందరూ దాని నుంచి వాళ్ళు కూడా పొందుతూ, ఒక మ్యూజిషియన్కి పేమెంట్ ఉండొచ్చు, ఒక సింగర్ పేమెంట్ ఉండొచ్చు పొందుతూ, ఎక్స్ట్రా డబ్బు ఏముందో ఏదో ఒక సంస్థలు తీసుకుంటాయి, అది మన సంస్థ తీసుకుంటుంది, ఇది మా సంపన్మూలాలు. ఇప్పుడు తమిళనాడులో వండరత్నం గారు అందరూ కూర్చొని పెప్సీ వర్కర్స్ దాదాపు 15,000 మంది ఉన్నారు, వర్కర్స్కి ఏం చేయాలి కోవిడ్ టైంలో, ఎవరెవరో వాళ్ళ కష్టాటిత సొమ్ము మీరు ఒక 50 లాక్స్ 30 లాక్స్ అది ఓకే. ఓకే, అది కాకుండా మన ప్రతిభను పెట్టి ఏం చేయాలి అంటే ఒక నవరసాలను ఒక కాన్సెప్ట్ చేసి ఒక 9 ఫిల్మాలు చేద్దాం. విజయ్ సేతుపతి లాంటి నంబర్1 హీరో, సూర్య లాంటి ఒక హీరో, ప్రకాష్ రాజ్ లాంటి ఒక ఆర్టిస్టు, రేవతి లాంటి ఒక ఆర్టిస్టు, ప్రసన్న లాంటి ఆర్టిస్టు, మేము మా పాకెట్ నుంచి 30 లక్షలు 20 లక్షలు ఇవ్వకుండా మా 5 రోజులు ఇస్తాం. ప్రియదర్శిని ఒక డైరెక్టరు, ఇంకొక డైరెక్టరు, గౌతమ్ అనే డైరెక్టర్స్, వాళ్ళు పేమెంట్ కాకుండా ఈ సినిమా డైరెక్ట్ చేస్తాం, రైటర్సు రాస్తాం. సో మన టాలెంట్ వల్ల చేసి సంపాదించి దాదాపు 15 క్రోర్స్ సంపాదించాం. ఆ 15 క్రోర్స్ని ఒక 10,200 పెప్సీ మెంబర్స్కి మళ్ళీ ఒక దాని సపరేట్ టీం అది, వాళ్ళు కూర్చొని ఐసీఐసీఐ కార్డు తీసుకొని నెలకి 1,500 రూపీస్ ఫర్ ద నెక్స్ట్ 6 మంత్స్ ఆదుకుందాం రేషన్స్ వల్ల. ఇప్పుడు ఇంకో 2 క్రోర్స్ మిగిలింది, ఆ 2 క్రోర్స్ ఏం చేద్దాం, ఈ కోవిడ్ పాండమిక్ దాటేసాం, మళ్ళీ షూటింగ్లు స్టార్ట్ అయిపోయి ఈ 2 క్రోర్స్ని ఈ పెప్సీ వర్కర్స్ కావాల్సిన ఎడ్యుకేషన్ కోసం ఏదైనా స్కాలర్షిప్స్లో పెట్టుకుందామా, హెల్త్ కోసం ఏదైనా పెట్టుకుందామా. సో ఈ ఈ అన్నిటిలో ఇన్నోవేటివ్ అనేది మా సంపన్మూల ఏంటి, ఆర్టిస్టులు మనమే, మా ప్రతిభ ఈ ఈ ఇండస్ట్రీ ఈ ఈ ఈ ఆర్ట్ మనకిచ్చిందే. దాన్ని మాట్లాడి ఏమవుద్దంటే ప్రతి ఒక్కరికి చేయాలని ఉంది కదా, అప్పుడు ఏమంటుందంటే మొత్తం ఇండస్ట్రీలో మనమందరూ కలిసి మనం ఏదో ఒక కాంట్రిబ్యూట్ చేసాము, ఆ మంచితనం అందరూ పంచుకుంటాం. ఒక్కడినే చేశానంటే ఆడొక్కడు చేశాడు మాకు లేదు, ఆడొక్కడు దేవుడైపోయాడు, దట్ ఈస్ నాట్ సాల్వింగ్ ద ఇష్యూ. సొసైటీలో ఒక మంచి ఎలిమెంట్ కావాలంటే ప్రతి ఒక్కరూ పార్టీ కావాలి. 100 రూపాయలు ఇచ్చాను, 500 రూపాయో 200 రూపాయలు టికెట్ ఇచ్చి ఒక కాన్సర్ట్ చూసిన వాడికి కూడా నేను నాకు ఒక దీన్ని పొందుతూ ఆ 200 రూపాయలు నేను కాంట్రిబ్యూట్ చేశాను, అది వాళ్ళకి వెళ్తుంది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఓకే కదా, సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు డూ ఇట్. అది కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ అంటున్నాం, కొంతమంది డాక్టర్స్ ఎలా అన్నారని మాట్లాడారు, మీరందరికీ సినిమా వాళ్ళు అంటే ఫ్యాన్స్, బట్ ఒకే ఒకరి మీద మీరు చేయండి కాదు, సో మెనీ డాక్టర్స్, ఐ స్పెషలిస్ట్ ఉన్నారు, మీరందరూ మీ క్లినిక్లు ఉన్నాయి, ఎందుకు వై డోంట్ యూ బికమ్ అ క్లబ్ ఫర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఒక 200-300 మంది చాలా కష్టాలు ఉన్నాయి, సో సంవత్సరానికి 5 గ్రూపులకు మీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాం సార్. సో పంచాన్ని చూడండి అది. ఓకే, సి 10 మందితో చేయించడం, 10 మంది కలిసి చేయడం అనేది ఈ కాన్సెప్ట్. అంటే ఎప్పుడైతే ఆ నినాదంతో వచ్చామో ఆ నినాదమే మనకి ఇలాంటి ప్రోగ్రాములు చేయమని చెప్తుంది. రైట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మనకి.